variety show. Extra Zabardast. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది అవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. దిల్ సే దిల్ సే నీవు హల్లో యగసే యగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయ తన తరిలో తడిసిన హాయ అనుగుణ తగదిమి చూసా జారి కల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సరుణ పాకిందే దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశం. శుభకార్యానికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, పిల్లలతో జాతరకి వెళ్ళిన నా పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నాడు రాకేష్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. పోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఏమి లేదు, మనందరం స్కిట్ బాగా చేస్తే మీ ముగ్గురుతో పాటు రష్మి కూడా గుండు కొట్టిస్తానని మొక్కుకున్నా. మాకు గుండు కొట్టిస్తావా? అంతే ఇంకా నయ్యా, మేమందరం కలిసి నీ టీమ్ లో ట్రాక్ పోయి ఉంటే వీళ్ళందరూ నీ కొట్టించేవాళ్ళు. జాతర తీసుకొచ్చిందందుకే నీకేది కావాలంటే అది కొనిస్తా అడుగు. నాకు ఆ బొమ్మ కావాలి. ఓరే నాయను, అది బొమ్మ కాదమ్మా, రష్మి బాబు బొమ్మ లాగుంటే బొమ్మ అనుకున్నా. ఎంత బాగుందో. ఏ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం. జాతరలో దిష్టి బొమ్మలు ఉంటాయా? ఏ నీకెందుకు డౌట్ వచ్చింది? ఇక్కడ కనిపిస్తుంటాను కనిపిస్తుంటాను. నాకు ఒక డౌట్. ఏంటమ్మా? నువ్వు ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మంచి పాయింట్ మేడం, దయచేసి మీరు కూడా వినండి. లాగ్ చేయకుండా చెప్పు, లాగ్ చేయకుండా చెప్పు. జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే పెళ్లి అనే ఒక పదాన్ని వదిలేయమని చెప్పాడు నా ఫ్రెండ్. జనాలు హ్యాపీగా ఉండాలంటే జబర్దస్త్ వదిలేయమని ఎవరు చెప్పలేదా? జాతరకి తీసుకొచ్చాను కాబట్టి ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు సార్ కూడా జాతరలో భయపడి ఉంటాడు, నేను తప్పిపోతానేమో అని. మేడం కూడా భయపడి ఉంటుంది జాతర అంటే. నేనేమన్నా రాకేషా? తప్పిపోతే భయపడతాను. డైలాగ్ మర్చిపోయావు కదా, డైలాగ్ మర్చిపోయావు కదా. అపరిచితులు వ్యక్తులు పిలుస్తారు, వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏదైనా తినుబండారాలు ఇస్తారు, తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు జాతరలు ఏది పడితే అది నన్ను అడగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు మాకు చెప్పే బదులు స్టేజ్ మీద నువ్వు జాగ్రత్తగా ఉండు, అదే మజ్జాలు. ఎక్క డైలాగ్ మర్చిపోతావు అని చస్తున్నావు. ఎలా పడుతుంది ఇక్కడ? జేబుని చింపి చేతులు పట్టుకున్నావు ఏంట్రా? ఇందాక పేట చూడలేదా బోర్డులో? బయట బోర్డులోనా, ఏముందిరా? ఇక్కడ జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని రాసిందిగా. బా తొక్కుడు బండి పంచ్. అన్నయ్య అన్నయ్య, ఇక్కడ చందమామలు ఉంటాయా? చందమామలు జాతరలో దొరకవమ్మా. మళ్ళీ ఇంకోటి వేసింది బిస్కెట్ మీద బిస్కెట్. నాకు నిజంగా జాతరే. ఇమీడియట్ గా నువ్వు ఇది జాతర రష్మికి. రష్మి గారు, రష్మి జాతర చెప్పు. మీరు ఈ డైలాగ్ ని ఫేస్బుక్ లో పెట్టుకుంటారో, ట్విట్టర్ లో పెట్టుకుంటారో, పెద్దగా రాయించి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారో, ఎక్కడ పడతారో అక్కడ పెట్టుకోండి తల్లా. ఇంకోటి ఉందా?
అవును నాకు తెలియక అడుగుతాను దేవనమ్మ. ఈ మధ్య నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా, బయట జనాల దగ్గరికి నువ్వు వెళ్తే ఏమంటున్నారు? ఇంకా రాకేష్ ఎందుకు తీసొచ్చుగా అంటున్నాడు. నా పాప లాంటి నీ గురించి నీకు తెలియదు. మా వరంగల్ లో ఇప్పటికి నుంచున్నా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను తెలుసా? స్కిట్ లో గెలు, తర్వాత ఎమ్మెల్యే గెలువు. అరువు పోతుంది రోజు రోజుకి. వీడేంది ఇక్కడ మరి ఏంద్రా చూస్తున్నావు నువ్వు? అనేది నీకు విచిత్రంగా లేదా? విచిత్రంగా నాకేం కనపట్టలేదే. ఇన్ని పాపకాలు ముందు పెట్టుకుని తినుకుంటే ఎలా ఉన్నాడా అని చూస్తున్నా. అవి తినడానికి కాదురా, అమ్మడానికి. తిన్న తర్వాత అమ్మచ్చు కదా. మరి తిన్న తర్వాత అక్కడ అమ్మడానికి ఏముంటది అండి? అవును అది నిజమే. అది ఇవ్వంత 10 రూపాయలు బాబు. 10 రూపాయల ఏ తగ్గించవా? ఏం తగ్గదు అంతే. నువ్వు ఇక్కడ అమ్ముతావా ఇంకెక్కడైనా అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటా. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటావా? చిప్స్ బాగున్నాయ్యా. చిప్స్ కాదయ్యా, పాప్కార్న్. ఈ పాప్కార్న్ నేను ఇందా నుంచి చిప్స్ అనుకున్నాను కదయ్యా, నా టైం మొత్తం వేస్ట్ చేసావు. సరే తీసుకో ఇప్పుడు. బయట ఉన్నప్పుడే ఇంత ఉన్నది పేలి ఇంత అయిందంటే నా కడుపు లోపలికి వెళ్ళాక ఇంకెంత అవుతుందో. బామ్మ నేను కన్నాను. అన్నా ఏంట్రా పదార్థం? ఓకే అదేగా. రష్మికి ఆస్కార్ వచ్చింది యాంకరింగ్ లో. ఆస్కారమే లేదు, ఎక్కడ వచ్చింది? సర్లే దా. ఈరోజు రష్మి నక్కందొక్కొచ్చింది. రష్మి నువ్వు ఇచ్చి చాకెట్లకి నేను చెప్పిన దానికి చెల్లకి చెల్లు. ఇంకా చెప్పను తల్లే. చాక్లెట్ ఇచ్చి పిల్లలతో పూడించుకుంటున్నా. షూటింగ్ స్టార్టింగ్ లో మేకప్ రూమ్ రమ్మంటే పిల్లల్ని ఏదో టిక్స్ నేర్పిస్తావేమో అనుకున్నా, ఇదా నువ్వు చేసే పని. ఎంత రంగులెట్నం? 10 రూపాయలు అండి. బాలే చీప్ లో కట్టేశావే. నేనే ఎక్కి దిగడానికి 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలు? మీ స్టేజ్ ఎక్కి దిగుతానే మాకు అంత ఇవ్వడు. ఏంటి వీడు నీకు 10 రూపాయలు ఇస్తాడా? సరే ఎక్కడ ఎక్కించుకుంటావు? ఇక్కడ ఎక్కించుకుంటానండి. ఎక్కడ దింపుతావు? ఇక్కడ దింపుతానండి. అబ్బో ఇక్కడ ఎప్పించుకొని ఇక్కడ దింపడానికి 10 రూపాయలు. పని చేయండి, 5 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ ఎక్కించుకొని అక్కడ ఆపేస్తాను, అక్కడి నుంచి ఎలా దిగి వచ్చేయండి. ఏమైనా తెలియకడతాను. ఇన్ని వ్యాపారాలు ఉండగా నువ్వు ఈ వ్యాపారం ఎందుకు పెట్టుకున్నావు? మా నాన్నగారు అరే మళ్ళీ నువ్వు జీవితంలో చక్రం తిప్పాలా అన్నాడండి, అందుకే ఇంత పెద్ద చక్రం పెట్టి తిప్పుతున్నానండి. ఇంకొక వ్యాపారం పెట్టి ఎక్కించుకుంటానండి. మీరు ఎక్కిన తర్వాత ఇంక ఇది పనిచేయదు కదండి. మీ అందరికీ ఒక విషయం చెప్పరా? రండి. నేను యాక్చువల్లీ పెద్ద షూటర్ని. మీ అందరూ చూడండి. నువ్వు దేనికి వేస్తున్నావురా? నేను స్వీట్ వేస్తున్నా. మరి అది స్వీట్ కాదురా, సబ్బురా. నిన్న తింటుంటే నురుగొస్తుంది అంట బా అనుకున్నా, అది సబ్బా. నువ్వే వెతుకుతున్నావు? దీనికంటే ఇంక పెద్ద రింగ్ లేదా? దానికన్నా పెద్ద రింగు లేదు. ఏ దేనికి వేస్తావు? రష్మి కుచ్చికి. తిండి పోటీలు బాబు, తిండి పోటీలు. రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. ఇదేదో నాకు సంబంధించిందే అన్నా. ఎంజాయ్ చేసేద్దాం. ఏంటి తిండి పోటీలు, ఏంటి స్పెషల్? గంటలో 50 పరోటాలు తింటే 10,000 ఇస్తా. వారి నాయన 10,000 ఇస్తావా అన్నా? అది గంటలో తింటే 20,000 ఇస్తాడు మొడగన్నా. అవి అప్పడాలు కాదు తినడానికి, పరోటాలు. ఉగ్గు పాలల్లోని గొగ్గులు వేసుకొని తిన్న చరిత్రనా నాది. ఒరే అన్ని తింటే నువ్వు చస్తావురా? ఏది మరణం? 10 సార్లు తినకుండా చేకడుకోవటం మరణం. ఏది మరణం? 2 సార్లు పెరిగన్నం తినడం మరణం. ఏది మరణం? రాత్రి అన్నం గిన్నెలు మిగిల్చటం మరణం. ఏది మరణం? నువ్వు మీద కొత్త కింద పడి చేస్తావు, అది మరణం అంటే పద. సర్లే ఇంతకీ మీలో తినేదేవాడు? నేను. అది నువ్వా? ఉదయ్ కుట్టిన మినుములు బస్తాలో నువ్వేం తింటావురా? ఇట్లా చేస్తున్నాడు. నిన్న అర్జెంట్ పంపించను. పంపించేసేది ఏమి చేయ, నువ్వే టీమ్ లో ఉన్నావు, కనీసం ఏదో ఒకటి చేసేవాడు. విన్న ఉంచుకుందాం ఎక్స్ట్రా జబర్దస్త్ లో. నువ్వు ఎక్కడ దొరికి పెట్టవా?
మనందరం వాడిని ఎంకరేజ్మెంట్ చేద్దాం ఓకేనా? వాడిని ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. పది పెట్టేసా నీకెందుకు? 30 నలభై తొమ్మిది అయిపోయింది. పరోటాలు నువ్వు తినలేపోయావు, గంటలో వెళ్ళి బయలుదేరి. నువ్వు తినలేదు, నువ్వు తినలేదు అంటుంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. చెప్పేసింది ఆవిడ మొత్తం పంచే చెప్పేసింది. నేను ఎక్కువే తిన్నా, నువ్వే సరిగా లెక్కేసుకోలేదు. నువ్వు మళ్ళీ మొదటి నుంచి పెట్టు, మళ్ళీ తింటా నేను. దేవుడా, నువ్వు తిన్నది 49 కాదురా, 150. నేను ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్పానురా. ఎవడైనా 10 తింటాడు, 20 తింటాడు. ఈడేంటండి 150 తిన్నాడు ఏంటండి వీడు? సూపర్ సూపర్ జీవనేదిరా, ఒరే జాతరలు తప్పిపోయిన అసలే దొరకర్రా. నువ్వు ఇటెత్తుకు ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నావు? దీవెన ఏమైనా దొరికిందా? దొరకలేదు. ఎక్కడుందిరా? మా దీవెన ఏమైనా కనిపించిందా అండి? నేనే దీవెనని. అవును నేనే దీవెన. నువ్వు దీవెన ఏంటి? అరే తిన్నాలో తప్పిపోయాను కదా చిన్నప్పుడు, ఇప్పుడు పెరిగొచ్చాను. నాయనో, నేను రష్మిలాగా అవుతాను, నేను రష్మిలాగా అవుతాను అంటే దీవెన ఏమనుకున్నా అచ్చరు రష్మమ్మలానే తయారై వచ్చింది. పదా ఇంకా మనం కూడా ఇంకెందుకు కాలేస్తే, మన దీవెన మనకు దొరికింది కదా, వేసుకుంటే వెళ్ళిపోదాం. మా స్కిట్ అయిపోయింది, రండి. ఎవరు చెప్పాలి ఫస్ట్? రష్మి సీట్ మీద పెట్టావు కన్ను, రష్మి సీట్ కొట్టేసావు లాస్ట్ కి. బాగుంది, సరదాగా అనిపించింది. ఓకే బాగుంది రాకేష్, థ్యాంక్ యూ సార్. గుడ్ బై, ఎంటర్ చేసావు. అందరికి భయం ఒంట్లో ఉంటుందేమో, నాకు వైఫై లా చుట్టూ ఉంటుంది అంటున్నాడు చంద్ర. పాపం అంతలా ఎందుకు భయపడుతున్నాడు చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, చెమ్మా చెక్క చేతా చిక్క, మంచు మల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు, నేను భయపడతా, నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు, చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా, ఏమాలే నాన్న? ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అలడు, సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పై నుంచి ఫ్లైట్ వెళ్తుందిగా, ఫ్లైట్ వెళ్తే అది పడి శకలాలు మన తల మీద పడితే, తల మీద పడితే అది నాన్న తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు. చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు. చెప్పరా, చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు చెప్పు. ఏంటి అలుడు ఇది? నువ్వు దూరం గుడు, ఆ సంచి కింద పెట్టు, ఆ సంచిలో ఏమైనా తీసుకొచ్చావు చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచిలో కత్తి వేసుకొని వచ్చినవారు రావచ్చు, ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అలుడు? నా తరఫు నుంచి నీ కడుపు లేదని పెట్టుకుని ఉండొచ్చు, ఆ కడుపులో పెట్టుకుని సంచిలో కత్తి తీసుకుని రావచ్చు. నాకు నేనే నమ్మ, నేను ఎలా నమ్ముతాను మామ? దూరం తెలుసు మామ, సంచిలో ఒకసారి చెక్ చేస్తా. సంచిలో ఏం లేదులే, ఒకసారి పంచతి పంచలేముందో చెక్ చేస్తా, పంచలేముందో చెక్ చేస్తా. పిల్లని ఇచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు, నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్లిపోతున్నాడు, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడ తీసుకెళ్ళి పంచి పంచలేమతో చెక్ చేస్తా, పంచలేమతో చెక్ చేస్తా. నమస్తే మేడం.
యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది ఏమ్రా వీరేష్ అన్న నమస్తే అన్న ఇదిగో అన్న డైలీ నేను నడకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్ థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే అదనరా నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న మీరు కొట్టుకుంటారా మీరు కొట్టుకుంటారా ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి తలంతా తిరిగినట్టుంది ఏదో భయంగా ఉంది డాక్టర్. మిస్టర్ వీరేష్ సార్ నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఉత్తర కొరియాలో ఒకటికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీమ్ కి సుధీర్ టీమ్ కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క తోక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాత పోకరు నా మీద నువ్వు చెల్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడరా నేను, నీకంటే పైకి వెళ్తాడరా నేను. ఓన్లీ 48 అవర్ వెళ్తా. రష్మి చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్ నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి వద్దు, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి. అది కాదు, అదే అదే నాకు తెలుసు నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రష్మి, యు మిస్ మీ లాట్ రష్మి, యు మిస్ మీ లాట్ రష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. ఏలి మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, ఏ వీరేశం. క్యారే క్యారే క్యా రేనా క్యా రే బే సాలే హౌలే క్యా. వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్న. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంటి రా, నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి. డోంట్ కేర్. ఏం రా తల తిరుగుతోందా, నా వెనక బలగం ఉంది, నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా, ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండి రా. ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చివరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది, నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్ నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా, 4 రోజులు ఇంటికి పంపి. అరే ఒక నిమిషం ఆగరా, ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ పొట్టిపుడంకాయ. నిన్ను లేపేశారా? ఇదేంటా నువ్వు లేపేది, 2 రోజులు అయితే నేనే లేచిపోతానరా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు, నా మీద ఎంత ధైర్యం రా నీకు, దేవుడా. వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా, నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడుగుస్తావేంట్రా, అంటే నేనంటే భయం లేదారా నీకు, నేనంటే భయం లేదా, నేనంటే భయం లేదా, నేనంటే భయం లేదారా నీకు. రష్మి కాలు మీద కాలే. 48 అవర్స్ నేను కల నేను. రే సర్కార్ ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్ మనది చిన్న జీవితం రా, ఏమైనా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు, అక్కడ షాపులు ఇద్దరు ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది, నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే, వాడు సాక్షి కొడితే, వాడు సాక్షి కొడితే 48 అవర్స్ వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వేస్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా
మనల్ని భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడి అనకమాలు ఎవరైనా ఉండుండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండుండాలి. అవునా? అదే అన్నా, ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా, ఈ ఢిల్లీ బిల్లీ ఎవడరా, ఢిల్లీ బిల్లీ ఎవడరా, బుర్ర తక్కువ యాదవ్. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి, నీకు మెంటల్ ఉన్నాయా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. బాంబ్ నికాల్ కే హమ్కో దే దో, నహీ తో మార్ డాలుంగా. మేరే కు మార్ డాలేంగే, మేరే కు మార్ డాలేంగే, మేరే కు మార్ డాలేంగే రే. అరే మార్నే వాలా తూ కౌన్, మర్నే వాలా మై కౌన్ రే, అప్నే హాత్ మే నహీ హై రే, ఊపర్ వాలే హాత్ మే హై కే రో. సోప్ ఢిల్లీ బెల్లి, సోప్ ఢిల్లీ బెల్లి. హే హే హే, ఆడింద్రా గన్ను కొరికెండు, గన్ను అనుకుంటుండా బండ అనుకుంటుండా. అవన్నా వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా, వాడికి ఏదో ప్రశ్నించిన ఎక్కువైపోయింది అన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా. ఎవర్రా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లీ రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours ఏరా. కాబట్టి యుద్ధాలు మానేసి మనిషి మనిషిగా బతకండిరా 4 రోజులైనా. రే నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం, నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మగాడివిరా. ఏం చేయమంటావు డాక్టర్ గారు, ఇది ఎందుకంటే పెద్ద బాంబు పేల్చాడు అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. డాక్టర్ రేట్ ఆయగారే, డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలు కథలుగా చెప్పుకుంటారా? చలోరే, మీరు ఎన్ని చెప్పుకున్నా 48 hours రా, తర్వాత నేను ఉండనురా. వీరేష్, వీడంటే మెడలో బాంబులు వేసుకున్నాడు. సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి, నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. అరే దరిద్రుడా, నువ్వు ఏబిసిడి చదివావా, ఎంబీబీఎస్ చదివావరా నువ్వు? నిన్ను నమ్మేసి బాంబు బెల్లి వేసుకున్నాను కదరా. ముందు బాంబులు దేయి, బాంబులు దేయి. అమ్మ 10 నిమిషాల టైం ఉంటుంది. మన మీద బాంబు వేసిండు, ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయింది అన్న. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఏవండి మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ బాలుడు ఎందుకు పొంగిపోయానండి? అవునల్లుడు, మీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈరోజు సేఫ్. వీడు మారడే, అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. దరిద్రుడా, దరిద్రుడా, ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదులు గడగడాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకుని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు ఎందుకు తిట్టాలి? అనుభవించు. బాగుంది, కొత్త కాన్సెప్ట్, నైస్ నైస్. నాగబాబు సార్, సైకలాజికల్ పాయింట్, మనిషికి చచ్చిపోతాడంటే చాలా వాటి మీద వదిలేస్తాడు. నీలాంటి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అది బాగా వర్కౌట్ అయింది. నైస్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే లేదని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్. నచ్చింది నాకు, కొత్త పాయింట్, నైస్, ఇంట్రెస్టింగ్ చేసావు. హీరో ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకోవాలి, కానీ ఆడియన్స్ తో కలిసి సినిమా చూడాలని అనుకోకూడదు. ఒకవేళ చూస్తే ఆ హీరోకి ఎదురయ్యే అనుభవాలు ఎంత పెయిన్ఫుల్ గా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. కొత్త సినిమా వచ్చిందంటే చాలు, జనాలు ఎగబడుతూనే ఉంటారు.
సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా? అన్న మంచి బాల్కనీ ఎటుకటి ఇగో అన్న ఇంతకు సినిమాలో ఉందన్న ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో డోస్ మీ లేప నువ్వే లాగాలి మీ లేప నువ్వే లాగాలి. సార్ ఇంతకీ హీరో ఎవరు? అదే రా లాస్ట్ టైం వచ్చిన మోర్చిపోయా కదా ఆ హీరో మళ్ళీ. ఆ హీరోయనా? అయితే రెండు టికెట్లు ఇవ్వండి. దేనికి రా? మా అత్తమామను పంపిద్దామని. రివెంజా? మీ ఆడ కూడా వచ్చి మన సూపర్ సార్. అన్నీ ఒక టికెట్ ఇవ్వండి. ఒకటి కాదు మూడు తీసుకో. మూడు ఎందుకండి? మ్యాట్ని చూడు సెకండ్ షో చూడు మూడు సార్లు చూస్తాను అర్థం తీసిన మైల్. వెళ్ళరా టికెట్ తీసుకో. టికెట్ వద్దంట బిడ్డ సినిమా టికెట్ తీసుకోవాలి. ఎంత? 100. ఇదిగా 50 ఇచ్చాడు. నా దగ్గర 50 ఉంది. వెళ్ళరా అయితే. ఎందుకు? ఇంటర్వ్యూ నుంచి చూద్దా సగం సినిమా. లేకపోతే ఇంకో టికెట్ ఇచ్చేలే. దేనికి? ముందు సీటు మీద కాలేదు అని చెప్తారు కదా. అవునవును అది తీసుకుంటే మంచి కాలేజ్ ఓ పంచే. ఎంత టికెట్ తీసుకో. ఎందుకు? నీ మీద ఎవడు కాలేడు కదా. అదే మా ఊరైతే 100కి 10 వస్తే. ఏంటి 10 రూపాయలు? ఏం పేరు నీ పేరు? చెప్పదు. పుట్టగా పెట్టారా పెరిగే పెట్టారా? గుళ్ళే పెట్టారు గుళ్ళే పెట్టారు. ఎలాగున్నారు? నీ పేరేంటి? రామప్రసాద్ లే. రామప్రసాద్ లే ఇంటి పేరే? లే ఇంటి పేరే. ఏ ఊరు మీది? విజయవాడ ఉంది కదా పక్కన గుంటూరు. గుంటూరే కాదు విజయవాడే. కాదు విజయవాడే. మరి విజయవాడ అని చెప్పొచ్చు కదా. విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బే మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. అవుంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ? ఆ రెండు కాదు ఈ ఊరే ఈ ఊరే. మరి చెప్పొచ్చు కదా రేటుగా. ఆ రెండు పక్క పక్కన నుంచి తెలియాలి కదా నీకు అందుకే చెప్పాను. ఏం చేస్తుంటావు? ఎక్కడ ఊర్లో ఏం చేస్తుంటావు? ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తాను? బా అడిగా చేస్తున్నావు అది కాదు ఊరిళ్ళకి ఏం చేస్తావు? ఊరు వచ్చేసరికి మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఊర్లో ఏం చేస్తుంటావు? ఊర్లోనా? ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా పొంగిపించిన తర్వాత కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా పాలు. ఇరిగిపోతాయి. ఆ బతికిస్తాను ఆ బతికిస్తాను. బాగైందా రామప్రసాద్? ఈరోజు రామప్రసాద్ మీద ఆటో. రామప్రసాద్ మీదే ఆటోలు వెళ్ళిపోతున్నాయి. నీది సీట్ కాదు చివరి బాల్కని. బాల్కని వెనకాల ఎందుకు ఇచ్చారు సీట్? ముందే ముందే ఉన్నా ఊరి నుంచి వచ్చినప్పుడు వెనకాలి ఉందా నీకు? మొత్తం తిరిగేసిన సిటీ అంతా తెలిసిపోయింది నాకు. మొత్తం తెలిసిపోయిందా? ఏం చూసారా సిటీలో? చూసాను గోల్కని చూసాను. ఓహో ఎన్టీఆర్ గార్డెన్ చూసాను. సముద్రం చూస్తాను సముద్రం చూస్తాను. సముద్రం? సముద్రం ఎక్కడ ఉందా? భద్ర బుద్ధులు ఉన్నారు కదా. భద్ర బుద్ధులు ఉన్నారు కదా. ఓహో సముద్రం చూసావా? ఏం మరి చిన్నగా అయిపోయింది సముద్రం ఇది. మన రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం. రోడ్ డివైడింగ్ లో పోయిందిలే సగం. వేసేసాడమ్మా మళ్ళీ రామప్రసాద్. సినిమా స్టార్ట్ అవుతుంది. యాడ్ వేసుకోండి ఫస్ట్. ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సినిమా అందరు క్రికెట్ ఆడతారంటే మీద ద్రవిడ్ ఎందుకు వచ్చేది? క్రికెట్ కాదు అది యాడ్. ద్రావిడ్ యాడ్. ద్రావిడ్ యాడ్. ద్రావిడ్ యాడ్. హలో సార్ సినిమా చూడడానికి డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్ ముగ్గురు వస్తున్నారా? మొత్తం ఆడియన్స్ అంతా సర్ప్రైజ్ అయితే. మీకు సర్ప్రైజ్ అయ్యా? ఏంటిది హీరో హీరోయిన్ వస్తున్నారు? సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తారు ఏంటి? సర్ప్రైజ్ మొత్తం చెప్పేస్తారు ఏంటి? ఫుల్ అడవి ఉంది లోపల. ఫుల్ అడవడం సార్. ఇప్పుడు వచ్చా? అప్పుడే వద్దు సార్. ఇప్పుడే ముఖేష్ యాడ్ వేస్తున్నాం. యాడ్ తర్వాత రండి మీరు. రిలాక్స్ అవ్వండి. ముఖేష్ యాడ్. ముఖేష్ యాడ్ అండి. ఈ సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఇంక ముఖేష్ లేదనుకుంటే ఎవరు అన్నారు? ముఖేష్ లేదని ఉన్నారు కదా. ఉన్నారు కదా. ముఖేష్ చచ్చిపోయి అనుకున్నాను. బతికే ఉన్నాడు. ముఖేష్ గారు రండి.
ఏంటి బయట నా కట్అవుట్ కి ఏంటి ఏదో పోస్తున్నారు అక్కడ పాలాభిషేకం సార్ పాలాభిషేకం మొత్తం నీళ్ళే ఉన్నాయి అక్కడ చెప్పాను గ్లాస్ పాలు కలపని గ్లాస్ పాలు కలపని ఏదో కలపరా నా సినిమాకి ఎంత మంది జనాలు ఏంటి మీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్ ఏంటిది ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి మరి నీ గ్లాస్ కదా సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ దొరుకుతుంది ఎవరో తెలిస్తే షాక్ అయిపోతాడు సార్ చెప్పమంటారా ఇప్పుడు థియేటర్ లో స్క్రీన్ మీద చూసాడే నాకు కలిసి షాక్ అవుతాడు చూడు సో సర్ప్రైజ్ సార్ ఏమేంటి సార్ మొక్కు నొప్పి వస్తుంది నొక్కున్నా టికెట్ ఉందా మీకు నాకు టికెట్ ఏంటి మైకేల్ జాక్సన్ పెళ్లి అయిపోతాడు టికెట్ అది సార్ టికెట్ అడుగుతారేంటి సార్ ఇతను ఎవరు అనుకున్నారు అందుకే మీరు సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాస్ట్ లో ఉంటుంది టికెట్ ఉందా లేదా చెప్పు నువ్వు నేను టికెట్ టికెట్ లేదు బయటికి నువ్వు బయటికి వెళ్ళు కనిపిస్తుంది మా దగ్గర డబ్బులు తీసుకున్న 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఉండగా ముందే టికెట్ ముందే అరవచ్చు కదా కూర్చో లాస్ట్ మీరు హీరో చేస్తే ఎందుకు నా ఓపెనింగ్ సీన్ లోనే షాక్ అవుతాడు చూడు ఏ మేనేజర్ ఇప్పుడు ఆ సినిమా చూడాలి ఈ సినిమా చూడాలి ఏంటిది రైట్ లాపల సినిమా అని చూడాలి అప్పుడు సినిమా చూసి ఎత్తడు ఏంటిది మైండ్ గా దొబ్బిందా ఎవరు అనుకున్నారు అందుకే అంతటిగానే ఎవరు చెప్పడం నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లేపారు కదరా ఇతని అందరికి వేటే చూడి చిగ్గేస్తుంది కదా చిగ్గేస్తుంది కదా చెప్పిన మాకేం చిగ్గేస్తా చెప్పి నాతో పెట్టుకుంటే ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా ఇదే పెద్ద కాకులు కడుతున్నాడు కాకులు కడుతున్నాడు ప్లీజ్ విజయ్ ప్లీజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను విజయ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ 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 ఈ ప్రేమలో పెళ్లి నా వల్ల కాదు మా అమ్మ నన్ను అమ్మాయిల చుట్టూ తిరగమని పెంచలేదు నన్ను చదువు చుట్టూ తిరగమన్నారు లక్ష్యం పరిగెట్టమన్నారు నేను పరిగెట్టాలి బాయ్ ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే కామెడీ డైలాగ్ ఇదే అదేం లేదు ఫస్ట్ దగ్గర పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ స్ట్రైట్ మనది 1-3 ఆల్ ది 2-4 ఓకే బై ఏంటి ఎవరితో మాట్లాడుతున్నది ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు కదా బాలీవుడ్ స్టార్ అతని ముద్దెళ్ళ పెట్టాలని నేర్పిస్తున్నాను దీనికి రియాక్షన్ లో డైలాగ్ ఏమైకూడదు అలా చచ్చిపోలేరు కులుకుల్లి చచ్చిపోలేరు కులుకుల్లి మా ఊరికి ఫోన్ చేయాలండి మీ దగ్గర ఫోన్ అంటే ఇవ్వండి సరే ఎవరు నెలద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు చిచ్చి చెప్పు తీసుకుని కొట్టాలా హీరో వస్తే నా పక్కన ఉంటే కనుక అన్ని ఇప్పుడు పక్కన కూర్చున్నా చెప్తాను సినిమా బాగాలని చెప్పండి అడిగి మా ఊళ్ళో నమ్మట్లేదు ఒకసారి చెప్పండి సార్ నేను చెప్పండి పర్లేదు చెప్పండి సూపర్ హిట్ సార్ సూపర్ హిట్ సార్ ఈ సినిమాకి నువ్వే పడుకుంటే అందరు పడుకోరు సినిమా ఈడే చూసుకోలేకపోతున్నాడు మేము చూస్తాను ఇక్కడ చూడు నైట్ షూట్ సార్ నైట్ షూట్ ఏం షూట్ ఏం షూట్ ఈ సినిమాలు ఇలా ఉంటాయనే తెచ్చుకొచ్చాను ఏంటి బాంబు బాంబు తెచ్చాను బాంబు ఏంటి సార్ లైలాండ్ వస్తే లాగండి ఇక్కడ నాకెంత బాంబు తెచ్చాను అక్కడ ఉంది అది బాంబు పడండి ఇలాంటి సినిమాలు చూడాలంటే ఈ బాంబు ఉండాలి రాసుకోవాల్సిందే లేకపోతే ఇలాంటి సినిమాలు రోజ గారు బామ్ కొన్ని సినిమాలకు కావాల్సింది మరి స్కిట్ పరిస్థితి ఏంటి రోజా గారు స్కిట్ కైతే అవసరం లేదు కానీ రామ్ ప్రసాద్ మీదకి ఆటోలు నెక్కిస్తుంటే సీను నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది లేకపోతే ఎప్పుడు రామ్ ప్రసాద్ చంపేస్తాడు ఆటోలు వేసి అండ్ సుధీర్ ని పాపం ఎంతో యాటిట్యూడ్ చూపిస్తున్నా పట్టించుకోకుండా ఆయన కుల్లుకునేలా చేసింది బాగుంది నాగబాబు సార్ చాలా బాగుంది నో బాయ్ సో థాంక్యూ సార్ రామ్ ప్రసాద్
సుధీర్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. సమోసా అనగానే సన్నీ రియాక్షన్ బాగుంది. కూల్ స్కిట్ నైస్. మేడం 99 ఇంటర్వ్యూలు ఫేస్ చేశానండి, ఒక్కడు కూడా జాబ్ ఇవ్వలేదు సార్. అదే 99 సార్లు సినిమా ఆడిషన్స్ కెళ్తే నా అందం చూసి హీరోగా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ పాటికి హాలీవుడ్ లో ఏదో జురాసిక్ పార్క్ సినిమా యాక్ట్ చేసేవాడిని. దాంట్లో మీరు హీరో? లేదు, నువ్వు హీరోయిన్. ఓకే, ఇప్పుడు అవతార్కి అయితే కరెక్ట్ గా ఉంటావు. నాకు ఈ జాబ్ లో ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఇంటర్వ్యూ వెళ్ళాను కాక వెళ్ళాను. అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. మీ డాన్సులతో మమ్మల్ని చంపేస్తున్నారు ప్రతి ఒక్క. ఇది నా భార్య, ఇదే మా కొత్త ఇల్లు. మొదలెట్టావా ప్రతి స్కిట్ లో ఇది నా కొత్త ఇల్లు, ఇది నా కొత్త ఇల్లు అని చెప్పేది? స్కిట్ లో కట్టడానికి బయట ఎవరు కట్టేది ఏమైనా ఉందా? బయట కట్టాలంటే పేమెంట్ పెంచాలి. నీ పేమెంట్ లేచి పక్కన పెడితే మా పేమెంట్లు పెంచే సంగతి చూడండి. గదిలే గంజి తాగుతుంటే లవర్ వచ్చి లస్సీ అడిగిందట, అలా ఉంది నీ సంగతి. స్వామి అది కాదనేవనే అలా తెలుసులే ఇట్రా. కొత్త ఇల్లు చూసుకుందా. నా లైఫ్ లో జాబ్ కెళ్ళాను గారికి వెళ్ళాను, ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయను. హలో, మీకు ఇంటర్వ్యూ ఉందండి, మార్నింగ్ 7 o'clock రావాలి మీరు. సరే, ఇంటర్వ్యూ అంటారు జాబ్లు అంటారు, ఆ దారి ఖర్చు తప్ప ఇంకేం రావు సార్. సరే, ఇంటర్వ్యూ కాబట్టి తప్పకుండా ఫార్మాలిటీకి వెళ్ళాలి. ఇంకా ఏం చేద్దాం? ఇంకా మీరు మీ పక్క ఇంట్లో కొత్తగా వచ్చామండి. ఓకే అండి, పొద్దు పొద్దునే ఇది ఎదురు వచ్చింది, ఏమైంది ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజు జాబ్ కెళ్ళగానే జాబ్ వచ్చేసింది. పొద్దున ఎవరు ముఖం చూశాను? పక్కింటి అమ్మాయి. ఆవిడ ఎదురుకోవడం జాబ్ వచ్చింది, థ్యాంక్స్ చెప్పాలి స్వీడిచ్చి. హలో సార్, ఎవరు మీరు? పక్కింట్లో ఉంటారు, నా పేరు అఖిలేష్ అండి సార్. నాకు జాబ్ వచ్చింది స్వీట్ తీసుకో. కంగ్రాచులేషన్ అయ్యా సార్. మీ ఆవిడ లేదా? మౌనిక దాదా ఇగో పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చిందట, స్వీట్ తీసుకో. కంగ్రాచులేషన్ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి మా భార్యకి థ్యాంక్స్ చెప్పాలి నువ్వు? మీ ఆవిడ పొద్దున ఎదురుకోవడం నాకు జాబ్ వచ్చిందండి. సరే అబ్బాయి ఏదో ఆఫీస్కి వెళ్ళాడట, ఎదుర్రా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటి అది? దా లేబుడు దా. నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చిందా? వన్డేలో ప్రమోషన్ వచ్చిందయ్యా? మీ ఆవిడ ఎదురు రావడం వల్ల వచ్చింది సార్. అసలు నీకు ఏ ఉద్యోగం వచ్చింది నిన్న? ఉద్యోగం వచ్చింది సార్. ఈరోజు ఏం ప్రమోషన్ వచ్చింది? ఆఫీస్ కి ఎండి అయిపోయా. నిజంగా మీ దేవత కనిపిస్తుంది మేడం. దేవతలా నిన్ను చూస్తున్నా, చాలు దీపం లాస్ట్ ఫసల్ ఫసల్. నేను ఒకసారి ట్రై చేస్తే పోలా. మౌనిక ఏంటండి? నేను బయటకు వెళ్తున్నాను, ఎదుర్రా. రండి. ఆల్ ది బెస్ట్ అండి. అబ్బో సిగ్గు. థ్యాంక్ యూ. వెళ్ళండి. మౌనిక నాకు ఎదురు వస్తే ఏంటి సార్? కాళ్ళు చేతులు ఇరిగేసి వచ్చాను. అందరికి వర్కౌట్ అవ్వదు. సార్ ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఈ రోజు నా పెళ్లి చూపులు సార్. వీడికి పెళ్ళి అవ్వబోతుంది, అంటే వీడికి రేపు పొద్దున పెళ్ళం వస్తుంది, నా పెళ్ళం జరుగుతారు, నన్ను టార్చర్ పెట్టడు. ఊరికి ఎందుకు వెళ్తున్నావు? మావిడి ఎదురు వస్తే నీకు మంచి జరుగుద్ది కదా. పర్లేదు సార్. పర్లేదు ఏంటయ్యా, నీకు మావిడి వస్తే కలిసి వస్తుంది, నీకు పెళ్ళి అయిపోద్ది. టైం లేదు. ఆగు, నేను పిలుస్తాను కదా మావిడిని. ఎనర్జీ గారు మీరు? నేనే. పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మాత్రం సాయం చేసుకోవాలయ్యా. ఎన్ని రెడీ అండి, ఎన్ని రెడీ అండి. శభాష్ 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 శభాష్.
సరే అబ్బాయి వెళ్తున్నాడంట పెళ్లి చూపులకి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ పెళ్ళి. ఆ పెళ్ళి అయిపోయిందా? ఎస్, వీడికి పెళ్ళి అయిపోయింది. అమ్మా, వీడికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళై నాకు సార్ పక్కింటి పెళ్ళి అయితే ఇంత ఆనందం నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, అవును, ఈయన బెనర్జీ అని చెప్పేసి పక్కింట్లో ఉంటారు. ఓకే, లోపలికి వెళ్ళమ్మా. పెళ్ళి అయిపోయింది సార్, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ బెనర్జీ గారు, అదే అదే ఇది ఇదే ఎవడో పాలోడు అనుకుంటా. అఖిలేష్ సార్ ఇలారా చెప్పండి. ఒకసారి మీ ఆవిడ పిలు. దేనికండి? నేను ఆఫీస్కి వెళ్తున్నా, మీ ఆవిడ రమ్మని ఎదురు. ఆయన ఎదురెళ్ళు. ఇలారమ్మా, వెళ్ళినప్పుడు మంచి సాంగ్ వేశారు, నేను వెళ్ళినప్పుడు ఇలాంటి సాంగ్ వేస్తున్నారండి. మంచి సాంగ్ వేయండి. ఆల్ ది బెస్ట్ చెప్పవా? చెప్పు, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇది జాతకం అలా ఉంది, ఎవరు ఎదురొచ్చినా యాక్సిడెంట్. నా భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్, వాళ్ళ భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్. ఎప్పుడు నాకే రిస్క్ తప్ప నాకు రస్క్ దొరకదా సార్? హలో, అరే అఖిలేష్. అరే శ్రీను, చెప్పరా, నీకు జాబ్ వచ్చిందారా? నాకు జాబ్ రావడం ఏంట్రా, నువ్వు కంపెనీ పెట్టాను, 10 మంది జాబ్ ఇస్తున్నాను. ఒరే, నాకు ఇంకా జాబ్ దొరకలేదురా. ఏంటి, నువ్వు వచ్చా ఇంటికి రా. దేనికి రా? ఇంటికి రాబే, వస్తావు. ఆ వస్తున్నాను రా. అఖిలేష్ జాబ్ రా, నీకు ఇంకా లేదురా. మౌనిక, మళ్ళీ ఎందుకు వచ్చావరా? మా ఫ్రెండ్ శ్రీను అండి. నమస్తే. ఎల్లు, చాలా కష్టాలు ఉన్నాడు సార్. ఉంటే నేనేం చేయను? ఒకసారి మీ ఆవిడ ఎదురమ్మంటే ఎదురవడం దీన్ని ఊరు అందరినీ తీసుకొస్తావా సార్? ఏంటి సార్, నిరుద్యోగ నుంచి పట్టించుకోండి సార్, ప్రభుత్వం చేయలేని పని మీ పెళ్ళం చేస్తుంది సార్, సంతోషించండి సార్. మానిక, నేను రెడీ అండి, నేను రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సూపర్. ఒరేయ్, నాకు జాబ్ వచ్చిందిరా. జాబ్ వచ్చిన మెట్టు దిగింది అరవాడ అసలు. అరే, ఇది మార్కెట్ అనుకుంటున్నా, నేను ఇల్లు అనుకుంటున్నావా? ఎలా అదిగా సార్, ఎలా వాడి టార్చర్ భరించలేకపోతున్నాం. ఈ ఊరు పెట్టి వేరే ఊరికి వెళ్ళిపోతాం. అలాగండి, అదా అలాగే. ఎటు వెళ్తున్నావు? చెప్పేసి వస్తాను. చెప్పు తీసుకొని కొడతా, చెప్పేసి వస్తాను, చెప్పేసి. ఈరోజు 1 కోటి రూపాయలు డీల్ మాట్లాడడానికి వెళ్తున్నాను సార్, వాళ్ళ ఆవిడ ఎదురుస్తా కలిసి వస్తుంది. బెనర్జీ గారు, ఇల్లు ఖాళీ. నీ టార్చర్ భరించలేక వేరే ఊరికి వెళ్ళాం, మమ్మల్ని ఎతికినట్టు కానీ మా దగ్గరికి వచ్చినట్టు కానీ తెలిసి చంపేస్తా. ఇప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారు సార్? 1 కోటి రూపాయలు డీల్ మేడం, డీల్. ఒకసారి ఎదురా ప్లీజ్ రష్మి. అమ్మో, ఎందుకబ్బా నాకు ఈ ఫిట్టింగ్ లో? రష్మి ప్లీజ్, రష్మి 1 కోటి రూపాయలు డీల్ రష్మి ప్లీజ్ అన్నమాట. రోజా గారు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఇంతవరకు ఎవరు చేయలేదు. బాగుంది, కొత్త కాన్సెప్ట్, నైస్, ఎంటర్టైనింగ్. ఎప్పుడు స్కిట్స్ విన్ అయ్యే వాళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు, కానీ ఎప్పుడో ఒక స్కిట్ విన్ అయ్యే వాళ్ళు దాన్ని పండగలా చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ లో తెచ్చుకుంటారు. ఇంతకీ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బులెట్ భాస్కర్ అండ్ సుధామి సుధాకర్, లెట్స్ వెల్కమ్ దెం. రాజా 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 ధీ గ్రేట్ రా, తల తల 2000 నోటురా.
ఎవ్వరు భోజనాలు చేయకుండా వెళ్ళకండి, అందరూ భోజనాలు చేయండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే, ఏం జరిగిందండి? ఎవరన్నా పోయారా ఏంటి? మీ అమ్మ కడుపు మాట స్కిట్ కొట్టానే. స్కిట్ కొట్టారా? ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మీకు దిష్ తీయాలి. స్కిట్ కొట్టడంతో రోజా గారు మంచి ఆఫర్ ఇచ్చారు. వైజాగ్ లో ఏదో ఒక నియోజకవర్గం సీట్ ఇప్పిస్తారట. అబ్బచ్చా, ఒక్క స్కిట్కే ఒక్క స్కిట్కే ఒక స్కిట్ అంటావంటే మామూలు కొట్టేనా? బేబస్ మెయిన్ విన్నింగ్. నాగబాబు గారు అయితే అంజనా ప్రొడక్షన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ మళ్ళీ నువ్వే హీరో అని చెప్పి చెప్పారు. హీరో హీరో అర్థంలో చూసుకోమని చెప్పకే. మనం స్కిట్ కొట్టిన సందర్భంలో ఏదైనా హనీమూన్ కి వెళ్దామండి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు మొగుల్లో తయారయ్యారు. షెడ్యూల్ అయ్యి వారం కూడా గ్యాప్ అవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఉందంటే వారంలోని లైన్స్ రాసుకోవాలిగా. హనీమూన్ కి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. సరే సరే, ఏదైతే అదైంది కానీ ఇప్పుడే మంచి ఊపులో ఉన్నారు, మంచి మంచి థాట్స్, మంచి మంచి లైన్స్ రాయండి. మామూలుగా ఉండదు, క్రియేటివిటీతో చంపేస్తా. నువ్వు వెళ్ళు. జబర్దస్త్ ఒక చారిత్రకమైన స్కిట్ రాయబోతున్నాను నాగబాబు గారు, మళ్ళీ మామూలుగా ఉండదు, మీరు పడి పడి నవ్వాల్సిందే. రాజాది రాజా, రాజా మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 దేవరాజ్ మహారాజ్, వరార్ వరార్. ఏమండి దేవరాజ్ గారు, బాగున్నారా? బాగున్నారమ్మా. సిగ్గులు ఎదురా నీకు? ఎన్నిసార్లు చేస్తారా ఈ స్కిట్లు? రాజుల స్కిట్లు సీక్వెన్స్ ఇప్పటికే 5-6 సార్లు చేశారు, ఇంకా ఇదేనా? అంటే కొత్తగా ఉంది. నువ్వు నోర్మి, నేను అడుగుతా వాళ్ళని, కూర్చో. ఏదో బ్రేక్ ఇస్తాడు కదా అని చేస్తూనే ఉన్నానమ్మా. 3 సంవత్సరాల నుంచి కిట్లు చేసి చేసి బ్రేక్ ఇస్తాడు అనుకుంటుంటే స్టూడియో చుట్టూ తిరిగి నా బండి బ్రేకులు పోయినాయి, కానీ నాకు బ్రేక్ మాత్రం రాలేదమ్మా. మనసు ఏమి మాట్లాడమ్మా, వచ్చి కూర్చుంటాడు, ఇట్లా వస్తాడు, స్కిట్ రెడీ అంటాడు, ఒక్కటి చెప్పడు, ఇప్పుడు చెప్పిన తర్వాత ఉండదు, ఎట్లా చెయ్యాలమ్మా? నా మొగుడు నాతోనే మనసు విప్పి మాట్లాడు, అలాంటిది మీతో మాట్లాడతాడని ఎలా అనుకున్నారు మీరు? నేను ఇంక వేరే ఏదో ఒకటి పట్ల చూసుకుంటానమ్మా. ఉంటా. దేవరాజ్ గారు, దేవరాజ్ గారు ఉండండి, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. నేనా? నీ దగ్గర చెప్పిండి అయ్యా, ఒకసారి కూడా చెప్పు, ఇప్పుడు చెప్తే అది ఉండదు, అది చెప్తే. నోరు మూసుకొని వెళ్ళండి. మీకు నమస్కారం. నాకు తెలిసిన టీమ్ లీడర్కి రికమెండ్ చేస్తా. రోజా గారు, మీ ఆడాలందరూ ఇంతే, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని చెప్పుకుంటారు. మీ పట్టు చీర వెనకాల ఎప్పుడైనా సార్ ఒక మగాడు ఉన్నాడని చెప్పుకున్నారా? చీర వెనక దాక్కునే పర్సనాలిటీ కాదులే నీది. మీ అవమానాన్ని నా అవమానంగా భరించట్లేదు అనుకుంటున్నా. అంటే ఏంటి, నాకెక్కడ జరిగింది అవమానం? ఎక్కడ జరిగిందా? టీమ్ లీడర్ అయిన కొత్తలో ఏ పోస్టర్ లో చూసినా మీ ఫోటోనే కనబడేది, కానీ ఇప్పుడు ప్రోమోలో కూడా ఉండట్లేదు కదండి. అంతెందుకు, ఒక్కొక్కసారి ఎపిసోడ్ లోనే ఉండట్లేదు కదండి. ఇది అవమానం కాదా? ఇది అవమానం కాదా? ఏం మాట్లాడుతున్నావే, నా క్యాడర్ నుంచి ఒక రైజింగ్ రాజు, ఒక నాటి నరేష్ టీమ్ లీడర్ అవ్వలేదా? మీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టే వాళ్ళు టీమ్ లీడర్స్ అయ్యారు. మీ టీమ్ లో ఉంటే అయ్యేవాళ్ళా? ఏం మాట్లాడుతున్నావే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అంటే నా పాత చింతకాయ పచ్చడి స్కిట్లు నేను అప్డేట్ అవ్వట్లేదు అంటావా? అప్డేట్ జబర్దస్త్ సెట్ మారింది, మీ మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. ఇప్పుడు రాయిపోయే లైన్ పిచ్చే కొద్ది నువ్వు వెళ్ళు. ఏమండి గుర్తు పెట్టుకోండి, పప్పులో రాళ్ళు ఏ మగాడైనా ఏర్తాడు, ఉప్పులో కర్పూరం ఏరేవాడే నిజమైన మగాడండి. అబ్బా, నేను ఎప్పుడూ వినలేదు ఇలాంటిది. ఇప్పుడు చరిత్ర సృష్టించబోయే స్కిట్. సురే, ఆ బుల్లెట్ భాస్కర్ గా ఎక్కడ రా? దొరకాలే అక్కడే. అన్నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నదన్న బుల్లెట్ భాస్కర్ గారు. నీ ఐడియాతో ఈడారికి సంకర ఆగిపోయాం, మళ్ళీ మాట్లాడద్దు. ఎన్నాళ్ళు ఎవరిని చంపాలనుకున్న వాడే దొరికాడు. ఏమండి సుధాకర్ గారు, సిగ్గు రాదా? సిగ్గు లేదా? ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ సనత్ నగర్ సత్యం? ముళ్ళ పందిలాగున్నావు, ముళ్ళ పందిలాగున్నావు. మాట్లాడవా, కనీసం మాట్లాడవా. సత్యే సనత్ నగర్ సత్యే. ఏం మాట్లాడుతున్నావు? సనత్ నగర్ కత్తి స్కిట్ ఎంత సూపర్ హిట్ తెలుసా? ఇంగ్లీష్ సినిమాకి కూడా ఇన్ని సీక్వెల్స్ రావు కదరా. మర్యాదగా చెప్తున్నా, నా కళ్ళ ముందు మాత్రం కనబడదు. ఈ స్కిట్ ఎవరు రాసిండ్రా? భాస్కర్. ఫస్ట్ వాన్ అనాలే. భాస్కర్ రే, ఏయ్ పోరా. సత్తే సనత్ నగర్ సత్తే. హా, ఈ స్కిట్ క్యాన్సిల్ వెళ్ళిపో. అదేరా,
ఏ లైన్ కూడా నువ్వు ఓకే చేయకపోతే వాళ్ళలా ఓకే చేస్తారు. నేనే ఓకే చేయట్లేదంటే ఇంకా జనాలు ఎంతదిగా ఓకే చేస్తారు చెప్పండి. ఈసారి మంచి ఐడియాస్ వస్తున్నాను వెళ్ళిపో. ఇది మామూలుగా ఉండదు, 20 బోర్డే డైరెక్ట్ గా. ఇప్పుడు నేను చెప్పబోయే లైన్ మామూలుగా ఉంటుంది. ఈ లైన్ వింటుంటే నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పాలి. ఓకే, పిజ్జా బర్గర్ వాడు దెయ్యం చూడడానికి వెళ్తే ఎలా ఉంటుంది? విచ్చేసిన బంధువులకు స్వాగతం చూస్తామని తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని మనం చేయబోయే లైన్ ఎలా ఉండాలంటే రొటీన్ కాకుండా వెరైటీగా ఉండాలి. ఈ విషయం భాస్కర్ చెప్పు, నాకేదో చెప్తు. ఏమి ఈ స్కిట్ లో మీరు కొట్టుకొని ఈ స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత జనాలు మిమ్మల్ని కొట్టి అవమానం నేను తట్టుకోలేను. నేను మిమ్మల్ని కొడతాగా, నేనే కొడతా. కమాన్ కమాన్ ఫామ్ లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? మా పుట్టింటికి వెళ్తున్నాను. అదేంటే స్కిట్ కొడితే వస్తానని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతావే? స్కిట్ కలిపిచ్చారా ఒక్కడికే ఇచ్చారా? సూపర్ క్వశ్చన్. అంటే కలిపే ఇచ్చారే, దాంట్లో మీ వాటా ఎంత? 5,000 సగం, 12,500. దాంట్లో సుధాకర్ గారికి ఎంత ఇవ్వాలి? 6,250. టీడీఎస్ పోను ఇంకా ఎంత మిగులుతుంది? 5,000 మిగులుతుంది. ఈ బ్యాండ్లకి తపాసులకి దండలకి ఆ కుర్రాళ్ళకి ఎంత అయింది? ఒక 50,000 ఖర్చు పెట్టాను. వచ్చింది గోరంత, ఖర్చు పెట్టింది కొండంత. ఇలాగైతే మనం ఇద్దరం కలిసి కాపురం ఎప్పుడు చేస్తాం? రేపు మనకి పిల్లలు పుడితే ఎలా బతుకుతారండి వాళ్ళు? మళ్ళీ ఎప్పుడు వస్తావే? సోలోగా స్కిట్ కొట్టి అప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్తా. అంటే ఇంకో 6 నెలలు ఆగాలన్నమాట. నాగబాబు సార్ బాగుంది భాస్కర్, నైస్. రోజా గారు ఎంట్రీ అదిరింది భాస్కర్ విత్ క్రాకర్స్ విత్ ఆ పూలదండలు అన్ని వేసుకుని. అండ్ మీ స్కిట్ కి ఈ రోజు మోహన్ బాగా ప్లస్ పాయింట్ అయ్యాడు, బాగా వాయించాడు. నైస్, వెరీ నైస్. ఒక్కసారి కమిషన్ విషయంలో కమిట్ అయితే నా మాట నేనే విన్నును అంటున్నాడు మన అప్పారావు. ఇంతకీ అప్పారావు కమిషన్ గోల్ ఏంటి చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆసమప్పి అలాంగ్ విత్ రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. దమ్మున్నాడు గ్రౌండ్ లో గెలుస్తాడు, డబ్బున్నాడు దునియా మొత్తం గెలుస్తాడని. అప్పారావు గారు యా టైం ఎంతండి చెబితే నాకేంటి నాకేంటి. థ్యాంక్ యూ, సారీ రేష్మి, వాచ్ చేయలేదు. వాష్ అయినప్పుడు 10 రూపాయలు ఎందుకు తీసుకున్నారు? ఏ మాట చెప్పడానికే తీసుకున్నాను. ఏ నారాయణ స్వామి సార్, కాఫీ రా సార్. కాఫీ సార్, కాఫీ ఎలా ఉంది? ప్రభుత్వం చేసే రుణమాఫీ అన్నా, నువ్వు ఇచ్చే కాఫీ అన్నా నాకు చాలా ఇష్టం రా. నాకు బయట పని ఉంది, మీరు ఒక గంట పర్మిషన్ ఇవ్వాలి సార్. ఇస్తే నాకేంటి? ఆహా నాకేంటి. అర్థమైంది. ఎంత? 1,000. థ్యాంక్ యూ, గో 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 గో. బద్దు కాఫీ. హాయ్ నాన్నగారు. ఎరా నరేష్. నాన్నగారు. ఏంటా చేతిలోది? ప్రోగ్రెస్ రిపోర్ట్. చూపించు. ఒరే 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 ఒరే, ఏంట్రా ఈ మార్కులు అన్ని సున్నాలు వచ్చే? ఇలాగే చదివితే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత గోడలకు సున్నాలు వేసుకొని బతకాలరా? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ఈ విషయం గనుక అమ్మకి తెలిస్తే బట్టలిప్పి వార్తలు పెడుతుంది నాన్నగారు. అమ్మకి తప్పకుండా ఉండాలంటే నాకేంటి నాకేంటి. డబ్బులు డిబ్బి ఉంది కదరా నీ దగ్గర. ఒరే నాకు అనుబంధాల ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం. ఇదిగో నాన్నా తీసుకో, సైడ్ పెట్టు. థాంక్ యూ. ఒరే బుద్ధి ఉందారా నీకు? కన్న కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని సంతకం పెడతావా? నువ్వేం తండ్రి రా. నాన్న నాకు ఎమోషన్ ముఖ్యం కాదు, కమిషన్ ముఖ్యం. మా నాన్న వెయిట్ 1 మినిట్, నీ వృద్ధాప్య పింఛను 900. అదేట్రా నా పెన్షన్? 1,000 రూపాయలు కదా. నా కమిషన్ 100 కదా. నువ్వు మారవరా ఈ జన్మకి. బజ్జి నువ్వు నా ప్రేమలో పడ్డాక ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయినావో తెలుసా? నువ్వు నా ప్రేమలో పడ్డ తర్వాత లడ్డూలో ఎంత అందంగా రెడీ అయ్యో తెలుసా? ఎవడు వాడు, దేనికి వచ్చాడు? అతను ఫ్రెండ్ నానా. ఫ్రెండా? ఈ విషయం అమ్మతో చెప్పక నానా. అమ్మకి చెప్పకుండా ఉండాలంటే నాకేంటి నాకేంటి? నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నానా? చేతిలో ఉంగరం ఉంది కదా నాన్నా. కూతురుది అన్న కనికరం కూడా లేదా నానా నీకు? నాకు కూతురు ముఖ్యం కాదు, కరెన్సీ ముఖ్యం. ఇదిగో ఉంగరం తీసుకో, అమ్మతో మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పకు. కూతురు తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పడం మానేసి డబ్బులు తీసుకొని వదిలేస్తావేట్రా? నాకు డాక్టర్ ముఖ్యం కాదు.
మనీ ముఖ్యం. ఒరే ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? చూడు నాన్న, మబ్బులు లేందే వర్షం రాదు, డబ్బులు లేందే జీవితం లేదు నాన్న. ఇలా అయిపోయావేట్రా నువ్వు? నాకేమన్నా నా కత్తిలాగున్నాను. ఎవట్రా నువ్వు? ఒరే నిన్న నువ్వు మా అమ్మాయిని డ్రాప్ చేసింది నువ్వే కదా, యూస్లెస్ ఫెలో. ఏం చేయడానికి వచ్చావు చెప్పు. మీ అమ్మాయిని లేపుకెళ్ళి గుడ్లో పెళ్లి చేసుకుని అనుకుంటాను సార్. అనుకుంటున్నావు? నాకేంటి నాకేంటి? ఈ 10,000 తీసుకోండి సార్. నచ్చావరా? వెళ్ళొస్తానా? ఆశీర్వదించు. పద పద సువత్సరా. ఏంటో నువ్వు చేస్తున్న పని? మేము ఉన్నాం అనుకున్నావా, పోయాం అనుకున్నావా? ఇంట్లోకి వెళ్ళి. ఎవడరా నువ్వు? సచ్చున్నాడా? ఏంటంటే మీరు చేసే పని బుద్ధుందా మీకు? బద్దు, నాకు డబ్బులు ముఖ్యం కానీ వాళ్ళు చేసే పని ముఖ్యం కాదు. నీ కమిషన్ కోసం కుటుంబాన్ని బలి చేస్తావా? నీకు ఇలా కదరా చెప్తా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నేను మామయ్య, వేడి తగ్గాలి అంటే తలకి రాసుకోవాలి, మీ వాడికి బుద్ధి రావాలి అంటే ఇలా నేల మీద దంపాలి. ఫోన్ ఎక్కడ మర్చిపోయానో నాకేమీ. ఎక్కడున్నావే? ఏంటి దాహంగా ఉంది, కొద్ది మంచిగా తీసుకోట్రా. నాకేంటి నాకేంటి? నా డైలాగ్ నాకే చెప్తున్నావంటే పద్దు పళ్ళు రాలిపోతాయి. మంచినీళ్ళు కావాలంటే నాకేంటి చెప్పండి. నేను డబ్బులు ఇవ్వను. నేను మంచినీళ్ళు ఇవ్వను. ఇవ్వకపోతే ఎలాగ ఇవ్వాలో నాకు తెలుసు. నరేషో ఇలా రాన్న, వీపు దొరద పెడుతుంది, పది గోకవా. ఎవరితో మాట్లాడుతుంది? మీ నాన్నతో మాట్లాడుతుంది. డబ్బులు నువ్వు గోకకపోతే నేను గోకుంటాను రా. వీడికి ఇలా కాదు, వీడిని బుద్ధి రావాలంటే ఈ ట్రిక్ చేయాల్సిందే. తీసుకెళ్ళండి. కొడుకు దగ్గర అడుగుతున్నా వింటున్నా. నా పెన్షన్ లో కూడా 100 రూపాయలు కమిషన్ తీసుకున్నావు కదరా, అప్పుడు లేదా ఈ ఎమోషన్? నాన్న నువ్వేనే నరేష్ తీసుకెళ్ళరు హాస్పిటల్ కి. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టమంటే నా పాకెట్ మనీ కూడా మొత్తం తీసుకున్నావు కదా. హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా. కూతురు ప్రేమ దగ్గర కక్కుర్తి పట్టావు కదా నాన్న, నీకెందుకు ఇప్పుడు నాకేంటో చెప్పు. పద్దు పద్దు నువ్వేనా తీసుకెళ్ళే. నాకేంటి? నా గురించి నీకు తెలుసు కదా నాన్న, తప్పు అయిపోయింది నాన్న, నేను మారిపోయింది నాన్న. నడండి మామయ్య. ఇదే నీకు లాస్ట్ అవకాశం. నాన్న నేను ఏదో కంగారు పడ్డాను గానీ ఇదంతా వేడి వాళ్ళు వచ్చిందంట బ్లడ్. ఇప్పుడైనా బుద్ధి వచ్చింది కదా? ఏ వచ్చింది వచ్చింది, బాగా వచ్చింది బుద్ధి. మీరు వెళ్ళండి, రిలాక్స్ గా ఉంటా. టైం ఎంత అయిందండి? నాకేంటి? నీకు టైం చెప్తే నాకేంటి? మీరు మారు. బాగుంది, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటే, కమిషన్ ముఖ్యం. నాకు బాబు సార్ టీమ్ లీడర్స్ కోర్స్ చూద్దామా? అయితే స్టేజ్ మీదకి రండి. Let's start with awesome appi and team Roja garu, Chammak Chandra and team Rocking Rakesh and team Bullet Bhaskar and Tsunami Sudhakar Mass Avinash and Kevu Karthik
సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. So judges, my evaluation performer of the day goes to Sudigaali Sudheer. Ochadayo sami ninge sukkal to padgetindi bhumi. Oh ichadayo. Congratulations to Sudigaali Sudheer and team. Meer gelchukunnaru 25,000 rupees, 10,000 rupees from CMR Shopping Mall, Andhra Pradesh, and Paytm wallet cash prize worth 15,000 rupees. Once again, congratulations to Sudigaali Sudheer and team.